భగత్ సింగ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 27వ తేదీన జన్మించారు. భగత్ సింగ్ తండ్రి పేరు కిషన్ సింగ్, తల్లి పేరు విద్యావతి. భగత్ సింగ్ తండ్రి బాబాయ్ కూడా స్వాతంత్రం కోసం పోరాడిన వారే అవటంతో భగత్ సింగ్ లో చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమకాంక్ష మొదలైంది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మన దేశం నుండి తరిమివేయాలని భగత్ సింగ్ భావించారు. బ్రిటిష్ ప్రభుత్వం 1919లో తమ అధికారాలను పెంచుకునేందుకు రౌలత్తు చట్టమును మన దేశంలో ప్రవేశపెట్టింది. భగత్ సింగ్ రౌలత్తు చట్టమును నిరసిస్తూ అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ మైదానంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పౌరులపై బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో కాల్పులు జరిపింది. ఈ సంఘటన భగత్ సింగ్ ను మరింత కలిచివేసింది. దీంతో భగత్ సింగ్ లో స్వాతంత్ర ఉద్యమకాంక్ష మరింత పెరిగింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాలా లజపతిరాయ్ చేపట్టిన ఉద్యమంలో భగత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ విధముగా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొని భారతదేశ పౌరులకు స్వేచ్ఛావాయువులను ప్రసాదించారు.